हाय फ्रेंड्स, वेलकम टू रूटीन रेसिपी बाय सुधा। ई रोजु रेसिपी वच्चेसी क्यारमेल नु इंट्लोने एला प्रिपेर चेयाली। ఈ యొక్క క్యారమిల్ను మనం ఐస్ క్రీమ్స్లలో ఎక్కువగా యూజ్ చేస్తారండి, బటర్ స్కచ్ ఐస్ క్రీమ్లో వాడతారు। ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం। వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి షుగర్ తీసుకుంటున్నానండి, ఒక గ్లాసు। స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఈ యొక్క షుగర్ను ఇలా ఒకసారి కలిపేసుకుందాం। షుగర్ నెమ్మదిగా మెల్ట్ అవుతా ఉంటుంది। మనం ఎప్పుడైనా ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఐస్ క్రీమ్లో వేసుకోవచ్చండి। చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్। ఇలా షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా మనం కలుపుతూ ఉండాలి। స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలండి। ఎక్కువ పెట్టినట్లయితే మాడిపోతది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। మనం ఐస్ క్రీమ్స్ చేసినప్పుడు ఈ క్యారమెల్ చాలా యూస్ అవుతది। ఇలా ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కాజు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి। ఇక కాజును ఇలా వేసి ఒకసారి కలిపేసుకుందాం। చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి। స్టవ్ ఆఫ్ చేస్తాం। ఇక ప్లేట్కి ఆయిల్ రాస్తున్నాను, అంటే క్యారమెల్ ఇందులో వేసినప్పుడు ప్లేట్ నుండి విడిపోవడానికి ఇక క్యారమెల్ను ఇందులో వేస్తున్నాను। ఇందులో వేసిన తర్వాత ఇక క్యారమెల్ను మనం చల్లారనించుకోవాలండి। చల్లారిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, క్యారమెల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో। వేడి దాంతో తీయకూడదండి, చల్లార్చాలి। ఇప్పుడు ఒక కవర్ తీసుకొని అందులో ఈ యొక్క క్యారమెల్ను వేస్తున్నాను। ఈ యొక్క క్యారమెల్ను మనం పప్పు దువ్వతో కానీ లాటిచ్చే కోలతో కానీ ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి। ఇలా చేస్తే మనకు క్యారమెల్ అనేది రెడీ అయిపోయిందండి। చూడండి క్యారమెల్ ఎంత బాగుందో। మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఒక బౌల్ తీసుకుంటున్నాను, ఈ యొక్క బౌల్లో ఈ యొక్క క్యారమెల్ను వేస్తున్నాను। ఈ యొక్క క్యారమెల్ మనం ఐస్ క్రీమ్స్ ఎప్పుడైనా చేసినప్పుడు అందులో యూజ్ చేసుకోవచ్చండి। ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే యూజ్ అవుతుంది। దీనికి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం వరకైనా ఈ యొక్క క్యారమెల్ ఉంటుందండి। మనకు ఐస్ క్రీమ్ చేసినప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది। కంపల్సరీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। Thank you for watching.